ఉంది. సుజాత గారు మీరు చెప్పండి, నిత్య జీవితంలో యోగా ఏ విధంగా మనకు ప్రయోజనకరం అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మనం నిత్య జీవితంలో మాట తీసుకుంటే మనం అదివరకు ఏంటంటే కష్టపడి పనిచేయాల్సిన పనులు చాలా ఉండేవి. ఇప్పుడు అన్నీ ఏంటంటే మెకనైజ్డ్ అయిపోయినాయి. మనం ఏవి కూర్చున్న చోట నుంచి కదలకుండా అన్ని పనులు చేస్తున్నాం. అన్ని పనులు చేసుకునేసరికి మనకి బాడీకి ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది. ఎస్పెషల్లీ వర్కింగ్ పీపుల్కి కష్టపడాల్సిన పని లేకుండా మార్నింగ్ వెళ్తారు, క్యాబ్లో వెళ్తారో లేదా బస్సులో వెళ్తారో, అంటే నడక కానీ లేకపోతే ఫిజికల్ వర్క్లు అన్నీ ఏమీ లేకుండా జస్ట్ కూర్చోవటము, సంతకాలు పెట్టడము, ఇట్లాంటి వర్క్లే అంటే మెంటల్గా వర్క్ చేస్తున్నారు కానీ ఫిజికల్గా వర్క్ లేకపోయేసరికి మనకి కంపల్సరీగా ఈరోజు మనకి యోగా యొక్క అవసరం చాలా ఉంది. ఆ యోగా చేయలేకపోతే మనకి అవన్నీ లేకుండానే మనం వరకు ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మనము అన్నీ పాటిస్తున్నా కూడా మనకు ఆరోగ్యం ఎందుకు లేదు అంటే మనకేంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కాబట్టి కనీసం రోజులో ఒక గంటన్నా అది యోగా రూపంలో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరూ యోగా వైపుకి వెళ్తున్నారు. అది కంపల్సరీగా మనం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ఎస్పెషల్లీ వర్కింగ్ పీపుల్.